ఈ రోజు మేము అమెరికాలో ఉన్న మిడిల్ బీచ్ కి అయితే వెళ్తున్నామండి. ఇది సౌత్ కెరొలినాలో లొకేట్ అయ్యింది. మా వారు గూగుల్ మ్యాప్స్ ని అయితే సెట్ చేస్తున్నారు. అమెరికాలో ఏ ప్లేస్ కి వెళ్ళాలన్నా సరే ఈ గూగుల్ మ్యాప్స్ మాత్రం కంపల్సరీ. ఈ బీచ్ మేమున్న ప్లేస్ నుంచి వెళ్ళడానికి 3.5 అవర్స్ అయితే టైం పడుతుంది. ఎందుకంటే 156 మైల్స్ డిస్టెన్స్ లో ఉంది. బట్ బీచ్ చూడాలని కుతూహలంతో స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇలా అయితే క్లౌడీగా కూడా ఉంది మేము స్టార్ట్ అయ్యే టైంకి. బట్ మేము వెళ్ళే ప్లేస్ దగ్గర మాత్రం వెదర్ మ్యాప్స్లో సన్నీగా చూపిస్తుంది. బట్ లెట్స్ సీ ఎలా ఉంటుంది అని. అలా వెళ్తుంటే దారిలో వాల్మార్ట్ అయితే పెద్ద ఇండస్ట్రీ కనిపించింది. చుట్టూ ట్రక్స్ అయితే ఉన్నాయి, చూసేయండి. మీకోసం అని ఈ క్లిప్ని అయితే ఇందులో యాడ్ చేసేసాను. ఇప్పుడు మేము స్టార్ట్ అయ్యి దాదాపుగా 2 గంటలు అయితే కావచ్చింది. సో ఆకలి వేసి లంచ్కి ఇలా మెక్డొనాల్డ్స్కి అయితే వచ్చాము. 2 బర్గర్స్ అలాగే చికెన్ నగెట్స్ అనేవి అయితే ఆర్డర్ చేసుకొని తినేసామన్నమాట. మెక్డొనాల్డ్స్లో బర్గర్ తినేసి మళ్ళీ మా జర్నీని కంటిన్యూ చేసేసాము. జర్నీ చేస్తూ మా సాంగ్స్ వింటే ఉండే ఫీలే వేరండి. మీలో ఎంతమంది జర్నీ చేస్తూ మా సాంగ్స్ పెట్టుకొని డ్రైవ్ చేస్తారో కామెంట్ చేసేయండి. ఇంకా అలా డ్రైవ్ చేస్తూ ఉండగా ఈ సిగ్నల్ దగ్గర నాకు ఇలా వింతగా ఒక బండి అయితే కనిపించింది. మా వారిని అడిగితే చెప్పారు అవి స్లింగ్ షాట్ బైక్స్ అని. ముందునేమో 2 చక్రాలు ఉన్నాయి, వెనక ఒక చక్రం ఉంది, మన సైడ్ ఆటోలాగా. కాకపోతే దీని కాస్ట్ ఎంతో తెలుసా అండి? 1 మినిమం 16 లక్షలు అన్నమాట. సరే ఈ కొత్తగా ఉన్న బైక్ని మన వాళ్ళకి కూడా చూపించేద్దామని చెప్పేసి ఇలా మీకు చూపించేస్తున్నాను అనమాట. మిథిల్ బీచ్కి అయితే వచ్చేసాము. ఈ చెట్టు చూడండి, వెల్కమ్ చెప్తుంది. సో మేము కూడా వెల్కమ్ తీసుకొని చక్కగా చెట్టు కింద నుంచి అయితే వెళ్ళిపోయాము. ఇంకా కార్ని పార్క్ చేయడానికి ఒక మంచి ప్లేస్ని అయితే చూసుకున్నామండి. మోస్ట్లీ ఇక్కడ కార్స్ అన్ని రెస్టారెంట్ పార్కింగ్స్ అలాగే ఉన్నాయి. సో మన టూరిస్టుల కోసం కూడా స్పెషల్ పార్కింగ్ ఉంటే అక్కడికైతే వెళ్ళిపోయామన్నమాట. కనిపించే ఈ మీటర్సే పార్కింగ్ మీటర్స్. ఆ పార్క్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ కనిపించే ఆ జోన్ నెంబర్ ఎంటర్ చేసి మన కార్ డీటెయిల్స్ అలానే పేమెంట్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తే మన పార్కింగ్ టైం అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ పార్క్ చేయడానికి 1 గంటకి $3 అయితే తీసుకుంటున్నారండి. అంటే దాదాపుగా 240 రూపాయలు అన్నమాట. కార్ని పార్క్ చేసేసాము, మొత్తానికి బీచ్కి అయితే వచ్చేసాము. బీచ్ వైబ్స్ అయితే వచ్చేసాయి చూడండి. చుట్టూ క్లైమేట్ అయితే ఇలా ఉంది, బాగుంది, సన్నీగా కూడా ఉంది. మేము ఒక అంబ్రెల్లా అయితే తీసుకొని వచ్చాము, బట్ అది బీచ్ అంబ్రెల్లా అయితే కాదనమాట. సో ఫస్ట్ మనం అయితే ఆ పైర్ని ఎక్కేద్దాం. గోయింగ్ టు పైర్ వాక్. ఫస్ట్ టైం పైర్ వాక్ ఎలా ఉంటుందో చూడాలి. లోపలికి వచ్చేసాక ఈ కౌంటర్ దగ్గర షార్క్ టీత్ అని అమ్ముతున్నారు, $1-3 అంట. మేమైతే తీసుకోలేదు. మొత్తానికి ఎన్నో రోజులుగా బీచ్కి వెళ్ళాలి అనే కోరిక అయితే ఈరోజు తీరిపోయిందండి. వైజాగ్లో ఉండేటప్పుడు మంత్లీ వన్స్ అయినా బీచ్కి వెళ్ళేవాళ్ళం, కానీ ఇక్కడికి వచ్చాక కుదరలేదు. సో ఎలవను సమ్మర్ వచ్చేసింది కదా అని చెప్పేసి 3.5 అవర్స్ డ్రైవ్ ఉన్నా సరే వచ్చేసాము. సో వ్యూ అయితే చాలా బాగుందండి ఈ పైన నుంచి. ఇంకా బీచ్ వచ్చేసరికి పైన ఆకాశాన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నట్టుగా బ్లూయిష్గా ఉంది. కిందనందరూ చాలా బాగా ఆడుకుంటున్నారు. మేము నడుస్తున్న ఈ పైర్ వాక్ వచ్చేసి 2nd లాంగెస్ట్ పైర్ వాక్. దీని లెంత్ వచ్చేసి 276 మీటర్లు అన్నమాట. ఇంకా దారి పొడవున టూరిస్ట్లు వెళ్ళిపోతే కూర్చోవడానికి బెంచెస్ ఉన్నాయి, అలానే వేస్ట్ అది వేయడానికి డస్ట్బిన్స్ అయితే ఉన్నాయి. స్మోకర్స్ కోసం అయితే ఇంకా చెప్పక్కర్లేదు, స్పెషల్గా యాష్ ట్రేస్ కూడా పెట్టారు. ఇంకా పైర్ వాక్ మీద అలా నడుస్తూ ఉంటే ఇలా పక్షులు అయితే కనిపించాయి. ఇవి కూడా ఫిషెస్ని తింటాయని మీలో ఎంతమందికి తెలుసు. ఇంకా ఈ పైర్ వాక్ మీద టూరిస్టులు మాత్రమే కాదండి, ఫిషింగ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఫిషింగ్ చేసుకునే వాళ్ళ ఫిషింగ్ రాడ్ని వాళ్ళే తెచ్చుకోవాలి. వాళ్ళకైతే పర్ పర్సన్ $4 అవుతుంది. మనలాగా టూరిస్టులు జస్ట్ వాక్ చేసుకోవడానికైతే $2 పర్ పర్సన్. ఈ మిథిల్ బీచ్ ఏరియాలో చాలానే పైర్స్ ఉన్నాయి. ఇప్పుడు మేమున్న పైర్ వచ్చేసి 2nd రెవెన్యూ పైర్. ఇది 2 టైమ్స్ అయితే రీబిల్డ్ చేశారంట. ఫస్ట్ టైం వచ్చేసి హరికేన్ హేజల్ అండ్ 2nd టైం వచ్చేసి హరికేన్ హ్యూజో వల్ల చిన్న చిన్న డ్యామేజెస్ అయితే వాటిని రీబిల్డ్ చేశారు. ఇక్కడ ఈ కనిపించే 2 దుంగలు ఉన్నాయి కదండి, అవి చెట్లో తెలియదు, దుంగలో తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఇంకా ఇలా వచ్చేస్తే మనకి వ్యూ చాలా అయితే చాలా బాగుంది. మా వారు ఇలా చిల్ అవుతున్నారు ఇక్కడ. ఇంకా నేనైతే ఇలా మొత్తం కవర్ చేస్తున్నాను మీకు చూపించడానికి. ఇక్కడ ఉండే గాలి ఎంత ఫోర్స్ మీద వస్తుందంటే ఫోన్ ఆ బీచ్లో పడిపోతే ఇంకా తిరిగి ఫోన్ అయితే మనకి రాదండి, అంత ఫోర్స్డ్గా ఉంది. ఆ ఎయిర్ ఫోర్స్ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. నా హెయిర్ అయితే చాలా ఫాస్ట్గా ఎగిరిపోతూ ఉంది. ఈ పైర్ మీద
ఫిషింగ్ చేసేవాళ్ళు ఫిషింగ్ చేస్తున్నారు, కెమెరాస్ పట్టుకొని నాలాగా షూటింగ్ చేసేవాళ్ళు షూటింగ్ చేస్తున్నారు, అలానే వ్యూని ఎంజాయ్ చేసేవాళ్ళు వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు మీరు నేల మీద అడ్వర్టైజ్మెంట్ చూసుంటారు, లేదంటే రైల్వే స్టేషన్స్లో కానీ బస్ స్టేషన్స్లో కానీ అడ్వర్టైజ్మెంట్ చూసుంటారు, కానీ ఇలా ఎయిర్ అడ్వర్టైజ్మెంట్ చూసారా? ఫ్లైట్లో ఇలా ఒక బ్యానర్ని పెట్టి అడ్వర్టైజ్మెంట్ అయితే చేస్తున్నారు. మీరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి, సో మనం కూడా ఫ్యూచర్లో ఇలా ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే వేయించేద్దాం, ఏమంటారు? ఇంకా ఇందాక ఇతను ఫిషింగ్కి నెట్ అయితే వేశారు కదా, ఫిష్ అయితే వచ్చింది. ఎప్పుడైతే ఇతనికి ఫిష్ వచ్చిందో చుట్టూ అతని చుట్టూ జనాలు అయితే మూగిపోయారండి. ఇలా బీచ్ మధ్యలో నించోని మొత్తం వ్యూని చూస్తుంటే చాలా బాగా అనిపించింది. సర్లే ఇంకా చూసింది చాలు, ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయితే అయ్యాము. ఈ పైర్కి ఆనుకొని ఉన్న ఈ పార్క్ ఎవెన్యూలో ఈ ఫిష్ రిలేటెడ్ ఆల్చిప్పలు, వీటితో చేసే లైట్స్, అలానే కీ చైన్స్ ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని చూస్తే కూడా నాకు మన వైజాగ్కి గుర్తొస్తుంది, ఎందుకంటే ఈ కీ చైన్స్, ఆల్చిప్పలు, ఆ బీచ్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ ఇవి చాలా ఉంటాయి. అలానే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి గేమింగ్ థింగ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఇలా కనిపిస్తున్నాయి కదండి బాల్స్, ఇవన్నీ అయితే ఒక 4 క్వార్ట్స్ కానీ లేదంటే $1 కానీ పెడితే ఆ బాల్ అనేది అందులో నుంచి వస్తుంది. ఇలా పిల్లల్ని అట్రాక్ట్ చేసే విధంగా ఈ షాప్లో ఈ బాల్స్ కానీ లేదంటే ఈ గేమ్స్ కానీ ఉన్నాయి. ప్రైస్ ఎక్స్ప్లోజన్ అంట. ఇంకా బోర్డ్ వాక్ అయితే స్టార్ట్ చేసామండి. ఈ బోర్డ్ వాక్ అనేది నియర్లీ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ అంట, అంటే 2 కిలోమీటర్స్ పొడవైతే ఉంది. బోర్డ్ వాక్ మీద ఎక్కడెక్కడ ఏ స్పాట్స్ ఉన్నాయని చెప్పేసి కూడా మనకి మెన్షన్ చేశారు. అలానే ఇక్కడ మేము ఈ బెంచెస్ మీద కాసేపు రిలాక్స్ అయ్యామండి, ఇప్పటి వరకు నడిచి కొంచెం అలసిపోయామని. సో అగైన్ మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. ఇలా ఈత చెట్లు, అలానే చిన్న చిన్న పూల మొక్కలు ఇవన్నీ వేసి స్పాట్ని చాలా అందంగా అయితే చేశారు. ఇంకా ఈ పూల మొక్కలు ఇవన్నీ చూస్తుంటే నాకైతే ఇండియానే గుర్తొచ్చింది. మన ఇండియాలోనే ఇలా గార్డెన్స్ ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా మేకప్ చేస్తారు. బీచ్లో తడిచి వస్తే ఇసుక అది అంటుతుంది కదా, అది వాష్ చేసుకోవడానికి ఇక్కడ ఇలా పంప్ సిస్టమ్ అయితే పెట్టారు. ఇంకా బోర్డ్ వాక్ కంటిన్యూ చేస్తున్నప్పుడు ఇలా ఒక డిఫరెంట్ బోర్డ్ వాక్ అయితే వచ్చింది. ఇది చూడగానే మీకేమనిపించిందో చెప్పండి, ఇది వుడ్తో చేశారా లేదంటే ప్లాస్టిక్తో చేశారా అని మీకేమైనా ఐడియా ఉంటే దాన్ని కమెంట్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి ఇలాగ డిఫరెంట్ స్టేట్స్వి ఫ్లాగ్స్ అయితే పెట్టారు. ఇంకా ఈ మిట్టిల్ బీచ్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే మిట్టిల్ అనే ష్రబ్ వల్ల, ఆ ష్రబ్ అనేది చాలా విపరీతంగా ఇక్కడ పెరిగిపోయేదంట, సో దానివల్ల మిట్టిల్ బీచ్కి మిట్టిల్ అనే పేరు వచ్చిందన్నమాట. సో అలానే ఈ బీచ్ అనేది 90 మైళ్ళ పొడవు ఆక్రమించి ఉంది. 90 మైళ్ళ తీరంతో అయితే ఈ బీచ్ జనాల్ని ఆకట్టుకుంటుంది. ఇంకా ఈ వాక్ చేస్తున్నంతసేపు ప్రతి చోట ఒక్కొక్క సైన్ బోర్డ్స్ అయితే పెడుతూ ఉన్నారండి ఆ ప్లేస్ యొక్క ఇంపార్టెన్స్ గురించి. సో ఇందాక నేను మీకు అడిగాను కదా ఈ పాత్ చెక్కతో చేశారా లేదంటే ప్లాస్టిక్తో చేశారా అని. దీన్ని చేసింది రీసైకిల్డ్ ప్లాస్టిక్తో అండి. ఈ మిల్క్ జగ్స్ ఉంటాయి కదా, దాన్ని రీసైకిల్ చేసి ఈ బోర్డ్ వాక్ను అయితే కన్స్ట్రక్ట్ చేశారు. సో మన ఇండియాలో కూడా ఇలాగ వేస్ట్ని రీసైకిల్ చేసి యూజ్ చేస్తే చాలా బాగుంటుంది అనిపించింది. సో అక్కడ స్లింగ్ షాట్స్ని అయితే ఆడుతూ ఉన్నారు. 2018లో ఛాంపియన్ ఆర్టిజం నెట్వర్క్ అంటే CAN ద్వారా మెటల్ బీచ్ ఆర్టిజం స్నేహపూర్వక నగరంగా మరియు గమ్యస్థానంగా గుర్తించబడింది. చాలా వరకు అందరూ ఇలాగ బీచ్ అంబ్రెల్లాస్, బీచ్ చైర్స్, అలాగే బీచ్ మ్యాట్స్ అన్నీ తెచ్చుకొని వ్యూని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది సర్ఫింగ్ చేస్తున్నారు, పిల్లలందరూ ఆడుకుంటున్నారు. ఇంకా అటు సైడ్ అయితే ఇంకో పైర్ అయితే కనిపిస్తుందండి, ఇంకా అక్కడ వరకు వెళ్ళలేదు మేము. ఇంకా బీచ్ చుట్టూ అయితే చాలా క్లీన్గా ఉంది. వేస్ట్ పేపర్స్ ఇలాంటివి కాకుండా ఆల్చిప్పలు ఇలాంటివే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వాటర్ అయితే చాలా క్లియర్గా నీట్గా ఉంది. ఈ బుడ్డోడు సర్ఫింగ్ చేస్తూ ఆ సర్ఫింగ్ మ్యాట్ను వదిలేశాడు. సరే ఐస్ క్రీమ్ తిందామని చెప్పేసి ఇలా ఐస్ క్రీమ్ షాప్కి అయితే వచ్చాము. సో 2 స్కూప్ ఐస్ క్రీమ్ ఒకటి ఆర్డర్ చేసుకొని తినేసాము. ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయ్యామండి. అగైన్ 3.5 అవర్స్ జర్నీ అయితే చేయాలి. మేము ఇంటికి రిటర్న్ అవుతున్నప్పుడు మళ్ళీ నాకు ఇంకో మోటార్ వెహికల్ కనిపించిందండి. దానిని ఏమంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఇంకా ఈ జర్నీ చేస్తూ కొంచెం రిక్కగా అనిపించి ఇలా స్టార్బక్స్కి అయితే వచ్చామండి, కొంచెం ఒక కాఫీ తాగి రిలాక్స్ అవ్వడానికి.
సో కాఫీ వచ్చేలోపు ఒకసారి స్టార్ బక్స్ ఆంబియన్స్ అయితే చూసేద్దాం. మన కాఫీ వచ్చేసింది. సో కాఫీ తాగి కాసేపు రిలాక్స్ అయ్యి అగైన్ జర్నీని అయితే కంటిన్యూ చేసాము. ఇలా సన్సెట్ని చూస్తూ మా జర్నీని అయితే ఇంటికి తిరిగి కంటిన్యూ చేసాము. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి, అండ్ మన లక్ష్మీజయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.